వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన అంటే పేద బిడ్డలకు ఉచిత విద్య, పేద వాళ్ళకి ఉచిత వైద్యం. వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన అంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, లక్షాధికారులు కావడం. వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే సొంతింటి కళ నిజం కావడం. వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే ప్రైవేట్ రంగంగా లక్షల కొద్ది ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా భర్తీ చేసి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించి కార్పొరేషన్ల లోన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించడం. వైఎస్ఆర్ గారి సంక్షేమం అంటే బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ బహుజనులందరి సంక్షేమం, అది వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన. ఈరోజు తెలంగాణలో వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన ఉందా అని అడిగితే లేదు అనే సమాధానమే వస్తుంది. ఇది నా సమాధానం కాదు, ఇది తెలంగాణ ప్రజల సమాధానం. కనుక వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా మేము రేపు రంగారెడ్డి జిల్లా చేవెల నుంచి ప్రజా ప్రస్థాన పాదయాత్ర మొదలు పెడుతున్నాం. రాష్ట్రమంతా తిరుగుతాం, ప్రతి పల్లెకు పోతాం, ప్రతి గడపను తడతాం, ప్రజలతో మమేకమవుతాం, ప్రజల కష్టాలు వాళ్ళ నోటి నుంచే వింటాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షానే నడుస్తాం. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా చేస్తున్న ఈ పాదయాత్ర తెలంగాణ ప్రజలంతా, వైఎస్ఆర్ అభిమానులంతా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మా అడుగులో అడుగు వేయండి, మా చేతిలో చేయి వేసి మనమందరం కలిసి పోరాడి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ సాధ్యం. మేడం.